Maharashtra Karuna Keslu Viparitanga Peripotunadamto, Nizamabad Jilla border Loni, Salur checkpost Dagara, Tanikilu Chestunaru, White the Sibandi. Rastamlo Koche Varki, thermal screening, Karuna Teslu Nirvahistunaru. Nande Nunchi Chalamandi, Vyaparangosam, Telangana Kostuntaru. Aite Vaidya the Karlaku, Police Lunchi, Yaranti Sahakaram Lake Podanto. Yavaru testing ku Sahakarinchram Ledana, Arupala Vinpistunai. Border low Teslapai, Marinta Samacharam, Rajinikant and this Saru. Rajinikant, over to you. Rose Karona Kisil Persona Advent in Nepademlo, Nizamabad, Uman Nizamabad Expansion Tadakar Lodu Kontapramatamayar, Pradananga, Sarihadu Grama Levetuna, Sarihadu Grama and Checkpost Lavada, Konta Bandavasan Raisner, Taniki Todu, Parishal Kodan Revenge at Paitam Jesser, Pradananga, Maharashtra Loni, Nande Lazuto Porto, Jilla Lo Patke, Lockdown Consoutundi, Ajilla Lanchi, Nizamabad Jilaki, Patrozu, Vahandarlo, Pedasankil Osutar, Izvareke, Artis, Maharashtra Summit to Buslo, Matlai Nizamabad Summit to Buslo, Maharashtra. ఇప్పటికే ఆపేశారు అధికారులు అయితే ప్రైవేట్ వాహనాల్లో ప్రైవేట్ పనుల మీద చాలా మంది అటు నుంచి ఇటు నుంచి అటు వైపుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన ప్రస్తుతం సాలూర బోధన దగ్గర ఉన్నటువంటి సాలూర మహారాష్ట్రలోని మహారాష్ట్ర సరిహద్దులోటువంటి సాలూర వద్ద ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము ఇది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెద్ద సంఖ్యలో ఇక ఉత్తర భారతదేశం నుంచి వందలాది వాహనాలు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటాయి ఈ క్రమంలో వచ్చేటువంటి వాహనాలు వస్తున్నటువంటి మహారాష్ట్ర వైపు నుంచి నిజామాబాద్ జిల్లా వైపు వస్తున్నటువంటి వాహనాలను ఆపి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎవరికైతే థర్మల్ స్క్రీనింగ్తో పాటు ర్యాపిడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు పాజిటివ్ వచ్చినటువంటి వారిని ఇక్కడే హోమ్ క్వారంటైన్కి సిఫారసు చేస్తున్నారు ఇక థర్మల్ స్క్రీనింగ్లో ఎట్లాంటి లక్షణాలు కనిపించిన వారిని మాత్రమే బోధన్ పట్టణానికి అలౌ చేస్తున్నారు ఇక్కడ వైద్య సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ పరీక్ష నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే పోలీసుల సహకారం కొరవడిందని చెప్తున్నారు మనం చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపిస్తున్నటువంటి తాగాల లేవు కొంత వైద్య సిబ్బందికి పోలీసుల సహకారం ఉంటే పరీక్షల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు వైద్య సిబ్బంది వాహనదారులను ఆపుతుంటే చాలామంది నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది మహారాష్ట్ర వాసులు కొద్దిసేపు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాహనదారులకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చింది నర్సీ నుంచి వచ్చినాం నాందేడ్ జిల్లా ఉన్నది మాది ఇక్కడ వచ్చి టెస్ట్ చేస్తే మాకు మస్తు మంచిగా అనిపించింది పూరా దేశంలో కరోనా అన్ని అక్కడ పెరుగుతున్నది అందులో మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో 7 నెంబర్ మీద ఉన్నది దానికోసం ఈ టెస్టింగ్ చేసి ఇడుస్తున్నారు అది మస్తు మంచిగా ఉన్నది కానీ ఈ టెస్టింగ్ కోసం ఈడ అంత స్టాఫ్ లేదు థోడం మంది గడబడిలో ఉండేట్లా అందరు వెళ్ళిపోతున్నారు పోలీస్ గినా ఎక్క ఉంటే థోడం అందరి టెస్ట్ మంచిగా అవుతుంది అని అందరి జనారోగ్య కోసం ఇది మంచిది మహారాష్ట్ర పరిస్థితి థోడా అలగ్ హై పర్ పరిస్థితి క్యూ దిఖ్ రహీ హై క్యూంకి వహాన్ పే టెస్టింగ్ భీ జ్యాదా హై థోడా అవేర్నెస్ హై లోగ్ జాతే హై టెస్ట్ కర్తే హై ఇస్లియే రిజల్ట్ దిఖ్తా హై ऐसा नहीं है कि बिहार यूपी में कोरोना पॉजिटिव नहीं है वहाँ पे टेस्टिंग नहीं होती है ये पॉजिटिव दोनों साइड देखना पड़ेगा 6-7 महीने तो हमें प्रिकॉशन लेना चाहिए और दिस इज़ अ गुड स्टेप बट थोड़ा गवर्नमेंट का इकोनॉमिक भी देखना पड़ेगा अभी इन्होंने बोला है कि और कुछ पुलिस वाले वगैरह लगेंगे पर उनको उनके ऊपर भी स्ट्रेस है సో డిస్ట్రిబ్యూషన్ కా డిస్ట్రిక్ట్ లెవెల్ పే దేఖనా పడేగా కలెక్టర్ ఆర్ ఎస్పీకు ప్రధానంగా మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత అలర్ట్ అయినటువంటి వైద్య సిబ్బంది పరీక్ష నిర్వహించిన తర్వాతనే వీరందరినీ కూడా వాహనదాని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైద్య సిబ్బందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అమ్మ చెప్పండి అంటే ఎట్లా రోజు ఏం చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మా డిప్యూటీ మేడం ఆదేశాల మేరకు సాలూరా చెక్పోస్ట్లో డైలీ మేము ర్యాట్ టెస్ట్లు 150 ఒక్కొక్కసారి 200 కూడా దాటుతున్నాయి మరి మహారాష్ట్రలో లాక్డౌన్ అంటున్నారు కానీ ప్రైవేట్ వాహనాలు కానీ టూ వీలర్ కానీ కార్లు కానీ వెళ్తున్నాయి మరి వారు ప్రతి వెహికల్ని ఆపి మరి టెస్ట్ చేయడం జరుగుతుంది పాజిటివ్ వస్తే కనుక వాళ్ళని వెనకాలకే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వాళ్ళని తిరిగి వాళ్ళ వెనకాలకు పంపించేస్తున్నాము మన బార్డర్లోకి ఎంటర్ కానిస్తలేము మరి వారికి తగు జాగ్రత్తలు ఇంట్లో ఉండి మరి 14 to 15 డేస్ ఇంట్లోనే ఉండాలి వారికి ఇచ్చిన కిట్లో మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ మంచి డైట్ తో సహా ఈ మెడిసిన్స్ వేసుకోమని చెప్తున్నాము మనకు జిల్లాకు సంబంధించి సరిహద్దులు చాలా పెద్ద చెక్ పోస్ట్ అమ్మ పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి సిబ్బంది కూడా మీరు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు పోలీస్ ఫోర్స్ కూడా కనిపించట్లేదు అంటే కొంత ఇబ్బంది అవుతుండొచ్చు కదా పరీక్షలకు పోలీస్ అంటే నిన్నటి నుంచి వాళ్ళ నుంచి వాళ్ళు రావట్లేదు ముందు అయితే వచ్చారు స్టార్టింగ్ నుంచి మొన్నటి వరకు అయితే వచ్చారు పోలీస్ సిబ్బంది మరి పోలీసు వాళ్ళు ఆపుతానే వాహనాలు రెస్పాండ్ అవుతున్నారు మా స్టాఫ్ ఎంత ఆపినా వాళ్ళు ఆగట్లేదు వెళ్ళిపోతున్నారు ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళైతేనే ఆపి మరి టెస్ట్ చేసుకుంటున్నారు మరి ఇంకేంటంటే పోలీస్ సిబ్బంది ఉంటే ఇంకా బాగా చేయగలుగుతామని అనుకుంటున్నాను సార్ పక్కనటువంటి మహారాష్ట్ర బార్డర్లో పెద్ద సంఖ్యలో
కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొంత జిల్లాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే వీరికి కొంత పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించి మరింత టెస్టుల సంఖ్య పెంచితే కనుక కొంత కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ వాహనాలు వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా కొంత కరోనా సోకేటువంటి అవకాశం ఉంటుంది. జిల్లాలో కొంతమేరకు కేసులు నమోదవుతున్నాయి. వైద్య సిబ్బందిని మరింత కొంతమందిని ఏర్పాటు చేయాలి. కొంత పోలీసుల సహకారం కూడా ఉండాలి. అయితే కొంత చెక్పోస్ట్ వద్ద కొంత ఎక్కువ సంఖ్యలో టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బార్డర్ చెక్పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వాహనాలను నియంత్రించేటువంటి ప్రయత్నం కానీ, టెస్ట్ చేసినటువంటి తీరు కానీ, పోలీసుల సహకారం కానీ పూర్తి స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. లేకపోతే కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి విషయాన్ని వైద్య సిబ్బంది చెప్తున్నారు. జిల్లాధికారులు కూడా కొంత దీని మీద దృష్టి సారించినప్పటికీ ఇంకా మరింత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.